హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బ్లాక్ ఫంగస్ ఈ పదం లాస్ట్ వన్ డే నుంచి మీడియాలో బాగా వినిపిస్తుంది. లాస్ట్ వన్ ఆర్ టూ డేస్ నుంచి బ్లాక్ ఫంగస్ కేసెస్ మన దేశంలో బాగానే రిపోర్ట్ అవుతున్నాయి. ఈ బ్లాక్ ఫంగస్ ప్రస్తుతం కరోనా తగ్గిపోయిన తర్వాత వస్తున్న డిసీజ్. అంతేకాకుండా కరోనా లేకపోయినా కూడా ఇది వస్తుంది, వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ బ్లాక్ ఫంగస్ యొక్క శాస్త్రీయ నామం మ్యూకోర్మైసిస్. ఇది సాధారణంగా పర్యావరణంలో ఉంటుంది. మనం గాలి పీల్చినప్పుడు సైనస్ దగ్గర లేదా లంగ్స్ దగ్గర ఇది చేరుతుంది. దీనివల్ల చాలా తీవ్రమైన ప్రమాదాలు కనబడతాయి. దవడ ఎముకలు, ముక్కుకు సంబంధించిన ఎముకలు తీసివేయాల్సిన పరిస్థితి, అంతేకాకుండా కంటి చూపు కోల్పోవటం, మరియు ఇది బ్రెయిన్కి సోకితే ప్రాణాపాయ పరిస్థితి కూడా ఉంటుంది. ఈ బ్లాక్ ఫంగస్ యొక్క కేసెస్ కరోనా ఫస్ట్ వేవ్లో కూడా గుర్తించారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్లో కూడా నమోదవుతున్నాయి. ఈ వ్యాధి యొక్క లక్షణాలు చూస్తే కంటి చుట్టూ, ముక్కు చుట్టూ ఎర్రటి చారలు రావటం, ముక్కు దిబ్బడ, ముక్కు వాపు, వాంతుల్లో బ్లడ్ రావటం, ముక్కు నుంచి చీవిడి వచ్చినప్పుడు నల్లగా లేదా ఎర్రగా ఉండటం, కంటి చీపు దెబ్బతినటం, పళ్ళు లూజ్ కావటం, ఇవన్నీ ఈ వ్యాధి యొక్క లక్షణాలు. అలా అని పైన చెప్పిన లక్షణాలు ఎవరికి ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. ఇది చాలా అరుదుగా వచ్చే వ్యాధి మాత్రమే. ఈ వ్యాధిని డయాగ్నోస్టిక్ టెస్టుల ద్వారా కనుగొనవచ్చు. ముందుగా కనుగొనటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉంది. ఈ వ్యాధి యొక్క మోర్టాలిటీ రేటు 50%, అంటే 100 మందికి ఈ వ్యాధి సోకితే కేవలం 50 మంది మాత్రమే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఇది ధూళి, దుమ్ము ద్వారా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నేషనల్ టాస్క్ ఫోర్స్ ఆన్ COVID-19 మరియు ICMR ఇద్దరూ సంయుక్తంగా ఇచ్చిన అడ్వైజరీ ప్రకారం ఈ వ్యాధి ఎక్కువగా ఎవరి మీద ప్రభావం చూపుతుందంటే, స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడేవారిలో, అన్కంట్రోల్డ్ డయాబెటిక్స్ ఉన్నవారిలో, కరోనా అటాక్ అయ్యాక ఎక్కువగా ICUలో ఉన్నవారిలో, క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో, అవయవ మార్పిడి జరిగిన వారిలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఈ కేసులు నమోదవుతున్నాయి. అలాగే గుజరాత్లో కూడా ఈ కేసులు నమోదయ్యాయి. ఈ బ్లాక్ ఫంగస్ ఎక్కువగా తడి ఉపరిత ప్రాంతంలో ఉంటుంది. మట్టిలో వెళ్ళినప్పుడు, తోట పని చేసినప్పుడు బూట్లు, ప్యాంట్లు మరియు పొడవాతి చేతి చొక్కా వేసుకోవాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని ICMR తెలిపింది. పైన ఉన్న అన్ని లక్షణాలు చూసి ప్రతిదీ బ్లాక్ ఫంగస్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది చాలా అరుదుగా వచ్చే వ్యాధి మాత్రమే. బట్ అప్రమత్తంగా ఉండటం మంచిది కదా.